గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేను బాగున్నాను. ఓకే, సో ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేస్తే, ఈరోజు టాపిక్ చాలా చాలా మందికి ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మనలో చాలా మంది బ్యూటీ పార్లర్కి వెళ్దాం అనుకుంటాము, బట్ అవ్వదు. పిల్లలు ఉంటే అస్సలు అవ్వదు. నాకు అన్వితో అస్సలు అవ్వట్లేదు వెళ్ళడానికి. సో నేను వ్యాక్స్కి ఎప్పుడు బయటకు వెళ్తాను, బట్ అవ్వట్లేదు. సో ఏం చేద్దాం అనుకుంటున్నప్పుడు నేను ఈ ప్రోడక్ట్ చూసానన్నమాట. సో నాకు చాలా నచ్చింది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందని. సో నేను అనుకున్నాను, వై నాట్ మీతో అందరితో షేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఇది మనకి తెలిసిన ప్రోడక్టే, నేనేం తెలియని కొత్త ప్రోడక్ట్ ఏం చెప్పట్లేదు. సో అందరికీ తెలిసిందే, బట్ ఒక్కసారి రివ్యూ డెమో లాగా చేద్దాం అనిపించింది నాకు. ఓకేనా? సో ఇంకా వ్యాక్స్ బయట చేయించుకుంటే చాలా చాలా కాస్ట్లీ చేస్తారండి. జస్ట్ హాఫ్ లెగ్స్కి 250 అలా తీసుకుంటున్నారు, అండర్ ఆర్మ్స్కి 7500 చేసేసారు. సో డిపెండ్స్ ఆన్ ద పార్లర్ వి గో అండి. ఒక్కొక్క పార్లర్లో అయితే ఇంకా 500-600 అసలు చాలా చాలా ప్రైస్ పెంచేశారు. సో ఇది చాలా చాలా ఎఫోర్డబుల్ కూడా. సో స్టార్ట్ చేసేద్దామా మనం నేను చెప్పే ప్రోడక్ట్ గురించి. ఓకే, సో మనందరికీ తెలిసినదే ఈ వీట్ ఫుల్ బాడీ వ్యాక్సిన్ కిట్ అన్నమాట. నేను నార్మల్ స్కిన్ తీసుకొచ్చాను. ఇందులో బోల్డ్ వేరియంట్స్ ఉన్నాయి, సెన్సిటివ్ స్కిన్కి ఉంది, అలా డిఫరెంట్ డిఫరెంట్ స్కిన్ టైప్స్కి ఉందండి. సో నేను ఇంకా లాస్ట్ నా ఒక క్లిప్ యాడ్ చేస్తాను డెమో లాగా, నేను హెయిర్ రిమూవ్ చేసుకుంది. మీరు ఎవరికైనా నచ్చకపోతే అక్కడితో ఆపేయండి. సో లేదు చూద్దాము ఎలాగా ప్రాసెస్ అని చూద్దాం అనుకుంటే యూ కెన్ సీ అనమాట. సో ఇంకా మనం ఈ టాపిక్ లోపల ఇందులోపల ఈ బాక్స్లో ఏమొస్తాయి, దీని ప్రైస్ ఎంత, ఎలా యూజ్ చేయాలి అన్ని చెప్పేసుకుందాం ఒక్కొక్కటి. ఓకేనా? ఇది వీట్ ఈజీ గ్రిప్ రెడీ టు యూజ్ వ్యాక్స్ స్ట్రిప్స్ అనమాట. ఫుల్ బాడీ వ్యాక్సిన్ కిట్ నార్మల్ స్కిన్ అని, షీ బటర్ ఇంకా బెర్రీస్ ఉంటాయంట ఇందులోని. సో ఇంకా ఇది ఫుల్ బాడీ వ్యాక్సిన్ కిట్ అంటే వాళ్ళు చెప్పడం ప్రకారం అయితే ఈ ఒక ప్యాకెట్ మనకి లెగ్స్కి, హ్యాండ్స్కి, అండర్ ఆర్మ్స్కి, బిక్నీ లైన్కి మొత్తం సరిపోతుందని చెప్తున్నారు. సో డిపెండ్స్ ఆన్ ద హెయిర్ గ్రోత్ అనమాట, మనం ఎన్ని స్ట్రిప్స్ యూజ్ చేస్తామో దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే, సో ఒక బాక్స్లోని మనకి 20 రీయూజబుల్ వ్యాక్స్ స్ట్రిప్స్ ఉంటాయి, ఇంకా 5 పర్ఫెక్ట్ ఫినిష్ వైప్స్, 1 లీఫ్లెట్. అవి ఎలా ఉంటాయో చూద్దామా. చూడండి, ఓపెన్ చేశాను. ఈ వ్యాక్స్ స్ట్రిప్స్ ఇలా ఉంటాయి. ఇలాంటివి 10 ఇచ్చారు చూసారా. సో ఒకటి ఓపెన్ చేస్తే 2 అవుతాయి అన్నమాట, అంటే 10 × 2 = 20 వ్యాక్స్ స్ట్రిప్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? ఇది చాలా బాగుంది, స్మెల్ కూడా బాగుంది, చాలా బాగుంది చెప్పాలంటే, బయట వ్యాక్సెస్ కన్నా బాగుంది. సో 1 × 2 అవుతాయి. సో అలాంటివి 10 ఇచ్చారు, అంటే 20 వ్యాక్స్ స్ట్రిప్స్. ఇంకా ఈ పర్ఫెక్ట్ ఫినిష్ వైప్స్ అంట, ఇవి ఓన్లీ 5 ఇచ్చారు, నేను 2 యూస్ చేసేసాను ఆల్రెడీ. సో ఇంకా 3 ఉన్నాయి, ఇంకా ఒక లీఫ్లెట్ ఉంది, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది. ఇంకా ఈ బాక్స్ మీద కూడా ఇక్కడ ప్రైస్ ఉంది, ఇక్కడ అంతా ఎలా యూస్ చేయాలి, కాషన్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ కూడా ప్రాసెస్ అంతా ఎలా చేయాలి ఏంటి అనేది ఉందండి. సో చాలా ఇన్ఫర్మేషన్ దీని మీద కూడా ఉంది. ఓకే, దీని ప్రైస్కి వచ్చేస్తే ఇది 190 రూపీస్. సెన్సిటివ్ స్కిన్ది డిఫరెన్స్ ఉంది, ఒక 10-20 రూపీస్ డిఫరెన్స్ ఉన్నట్టు నాకు గుర్తు. అమెజాన్లో ఇందులోనైనా తీసుకుంటే మీకు ఇంకా తగ్గుతుంది కూడా. ఓకేనా? ఇది 190 రూపీస్కి నేను తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను? మెట్రోలో తీసుకున్నాను. ఓకే, అన్ని షాప్స్లో దొరుకుతుంది, ఇదేం దొరకని ప్రోడక్ట్ అసలు కాదు. ఓకేనా? సో ఇంకా ఏం చెప్పాలి, ఇందులోని అన్ని లాంగ్వేజెస్లో ఉన్నాయన్నమాట. తెలుగులో ఉంది, హిందీలో, మరాఠీలో, ఒరియాలో, అన్ని లాంగ్వేజెస్లో ఉంది. నేను మీకు తెలుగులో ఒక సెకండ్ చూపిస్తాను. ఓకే, సో ఎలా యూస్ చేయాలి అని రాసిందనమాట. దీని మీద చెప్పడం, ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అయి ఉంటే, మీకు ఏమైనా పడదు వ్యాక్సిన్తో అనుకుంటే కొంచెం చూసుకోండి ముందు, ప్యాచ్ టెస్ట్ లా చేసుకోండి. చిన్నది చిన్న ప్లేస్లోనే యూస్ చేసి 24 అవర్స్ వరకు మీకు ఏమి ఇరిటేషన్ ఏమి రాకపోతే యూస్ చేసుకోండి అని రాసింది. ఇంకా నాట్ సూటబుల్ టు ఫర్ యూజ్ ఆన్ హెడ్స్, ఫేస్, ఇయర్స్, నోస్, అరౌండ్, అలాగా కొన్ని బాడీ పార్ట్స్లోని యూస్ చేయకూడదు అని రాసిందండి. సో చాలా వీడియోస్ నేను చూసాను యూట్యూబ్లో, ఐబ్రోస్కి అలాగా ఫుల్ ఫేస్ వ్యాక్స్కి యూస్ చేస్తున్నారు, కానీ దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారండి యూస్ చేయకూడదు అని. సో అలాంటివి ఏం చేయకండి, మనకి ఎందులో చేయొచ్చు అని చెప్తారో వాటికే చేయాలన్నమాట. ఓకేనా? సో ఇంకా ఎలా యూస్ చేసేసుకోవాలో చూద్దామా. ఇప్పుడు ఏం, చాలా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. జస్ట్ ఒక స్ట్రిప్ తీసుకుంటారు, ఇలాగా 2 హ్యాండ్స్ మధ్యలో రబ్ చేస్తారు,
Okay, student. Take out a double wax strip and rub in between your hands. Alla rub cheyadam valla entante koncham heat pass ayi ee wax koncham karugutad anamata. Carefully peel the strips apart. Rendu careful ga ila open chesthe two ayipothayi. Okay, using the rounded tabs. Okay, with the easy grip tab at the bottom, apply one strip to your skin, rub several times in the ante ippudu meeku hair ila grow avutund ankonde meeru ilaga apply chesthe ila petti ila rub cheyalanamata. Not upwards. మీ హెయిర్ ఇలా గ్రో అవుతే ఈ డైరెక్షన్లో గ్రో అయితే మీరు ఇలాగే 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 రబ్ చేయాలి. రబ్ చేస్తే ఏంటంటే ఆ వ్యాక్స్ అనేది మీ హెయిర్ మొత్తానికి పట్టుకుంటుంది. అప్పుడు మీరు జస్ట్ హోల్డ్ యువర్ స్కిన్ టౌట్, గ్రాస్ ద ట్యాప్ అండ్ పుల్ ద స్ట్రిప్ బ్యాక్ ఆన్ ఇట్ సెల్ఫ్ యాజ్ క్విక్లీ యాజ్ యూ క్యాన్. ఫాస్ట్గా మనకి వ్యాక్సింగ్ తెలుసు కదా, బయట కూడా అలాగే ఫాస్ట్గా లాగేస్తే ఏంటంటే మనకి పెద్దగా నొప్పి ఉండదు, ఫుల్ హెయిర్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఆఫ్టర్ వ్యాక్సింగ్ క్లీన్ అవే ఎనీ వ్యాక్స్ లెఫ్ట్ ఆన్ యువర్ స్కిన్ విత్ అ పర్ఫెక్ట్ ఫినిష్ వైప్. ఈ పర్ఫెక్ట్ ఫినిష్ వైప్తోనే తర్వాత ఫుల్గా వైప్ చేసేసుకోవడమే. ఒకవేళ ఇవి అయిపోయి వ్యాక్స్ స్ట్రిప్స్ ఉండిపోతే మీరు బేబీ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇవంతా చేయకముందు, మీరు వ్యాక్సింగ్ స్టార్ట్ చేయకముందు మీ స్కిన్ మీద సోప్ కానీ లేకపోతే క్రీమ్స్ కానీ ఆయిల్ కానీ పౌడర్ కానీ ఏమీ ఉండక్కర్లేదంట. వాళ్ళు మెన్షన్ చేసింది ఫుల్ నీట్గా వాష్ చేసేసుకొని ట్యాప్ చేసేసి అప్పుడు యూస్ చేయమని చెప్పారు. సో అన్నీ కవర్ చేశాను అనుకుంటున్నాను నేను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సో దీని తర్వాత నేను చిన్న క్లిప్ యాడ్ చేస్తాను నేను యూస్ చేసింది ఎలాగో. ఓకేనా? సో యూస్ఫుల్ అనుకుంటున్నారా ఈ వీడియో మీరు? మీలో ఎంతమంది ఆల్రెడీ యూస్ చేస్తున్నారు? మీకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయా? ఈ వ్యాక్స్ చేసిన తర్వాత 4 వీక్స్ వరకు మీకు సరిపోతుంది అని చెప్తున్నారు. ఇంకా మీకు వెంటనే యూస్ చేయాలనుకుంటే అట్లీస్ట్ 24 అవర్స్ అన్న గ్యాప్ ఉండాలి 2 సెషన్స్ మధ్యలో, సారీ అని చెప్ అని ఉంది. సో అంతే రండి, డీటెయిల్స్ అన్నీ అయితే చాలా క్లియర్గా ఉన్నాయి. మీరు ఒకసారి ఎవరికైనా పార్లర్కి వెళ్ళడం కుదరట్లేదు, సో వేరేది ఏమైనా ట్రై చేద్దాం అనుకుంటే ఇది కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చితే నాకు చెప్పండి. ఓకేనా? సో అంతేనండి, ఇంకా బాయ్. అయితే నేను యాడ్ చేస్తాను, దాన్ని చూడడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫాస్ట్గా 1 సబ్స్క్రైబర్స్ పెరిగిపోండి. ఓకే బాయ్. ఒక వ్యాక్స్ స్ట్రిప్ తీసుకోండి, 2 హ్యాండ్స్ మధ్యలో అలా పెట్టి రబ్ చేస్తే హీట్ కొంచెం పాస్ అయ్యి వ్యాక్స్ కరుగుతుంది, అప్పుడు ఓపెన్ అయిపోతుంది అనమాట. 1 స్ట్రిప్ 2 అవుతాయని చెప్పాను కదా, సో ఎలా తీయాలో ఇప్పుడు చూపిస్తాను. ఒక 5-10 సెకండ్స్ రబ్ చేస్తే సరిపోతుందండి. అలా పట్టుకొని 2 స్ట్రిప్స్ చేసేయాలి ఒకదాన్ని. మీరు ఏ బాడీ పార్ట్కి వ్యాక్స్ చేద్దాం అనుకుంటున్నారో ముందే వాష్ చేసి డ్రై చేసి ఉంచుకోవాలి. సో ఇలాగా ప్లేస్ చేసిన తర్వాత మీ హెయిర్ గ్రోత్ ఏ డైరెక్షన్లో ఉందో అలా పెట్టుకొని ఆ డైరెక్షన్లో ఇలా రబ్ చేయాలి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అలాగే రబ్ చేయాలి, బ్యాక్వర్డ్ కాదు డౌన్వర్డ్స్ మీరు రబ్ చేయాలి. రబ్ చేసి వెంటనే లాగేస్తే హెయిర్ రిమూవ్ అయిపోతుంది. చూసారా ఎంత బాగా రిమూవ్ అయిపోయిందో? మీరు ఒక వ్యాక్స్ స్ట్రిప్ 2-3 టైమ్స్ యూస్ చేయొచ్చండి, దాంట్లో వ్యాక్స్ ఉంది, స్టిక్కినెస్ ఉన్నంత వరకు యూస్ చేసుకోవచ్చు. సో నాది 1 లెగ్ మొత్తానికి 2 స్ట్రిప్స్ అయ్యాయి, అంటే 2 స్ట్రిప్స్లో ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి కాబట్టి 4 స్ట్రిప్స్ అయ్యాయి అనుకోవచ్చు. సో 20 స్ట్రిప్స్లో 4 అయ్యాయి, 10 స్ట్రిప్స్లో అయితే 2 అయ్యాయి. ఓకేనా? సో అది స్టిక్కినెస్ పోయిన తర్వాత నేను ఇంకొక పార్ట్ ఉంది కదా అది పెట్టి చేస్తున్నాను. సో చాలా చాలా సింపుల్ అండి ఇది. మీరు ఎవరైనా ట్రై చేస్తే నాకు చెప్పండి, మర్చిపోకండి. అంతే, ఇలా మొత్తం హెయిర్ రిమూవ్ చేసేసిన తర్వాత పర్ఫెక్ట్ ఫినిష్ వైప్ అని ఇచ్చారు కదా, అది జస్ట్ ఒక ఆయిలీ పేపర్ లాగా ఉంది, టిష్యూలా ఉంది, అది ఓపెన్ చేసి రబ్ చేసుకుంటే వైప్ చేసుకుంటే మాయిశ్చర్ అంతా వచ్చేస్తుంది అనమాట. ఇది వైప్ చేసేసిన తర్వాత మీరు జస్ట్ కోల్డ్ వాటర్తో కానీ నార్మల్ వాటర్తో కానీ వాష్ చేసేసుకుంటే అయిపోయింది అంతే. దీంతో చేస్తే ఏంటంటే స్టిక్కినెస్ ఏమైనా ఉండిపోతే, వ్యాక్స్ ఏమైనా ఉండిపోతే పోతుంది, ఇంకా మాయిశ్చర్ వస్తుంది. అంతే, అయిపోయిందండి. నచ్చిందా ఈ వీడియో మీకు? నాకు కమెంట్ చేస్తే చెప్పడం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్.